ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో యూట్యూబ్ లింక్ని డైరెక్ట్గా ఫేస్బుక్ స్టోరీలో ఎలా పోస్ట్ చేయొచ్చో నేను చూపించబోతున్నాను. జనరల్గా మన యూట్యూబ్ లింక్ని ఫేస్బుక్ స్టోరీలో పేస్ట్ చేస్తే ఇలా టెస్ట్ ఫామ్లో వస్తుంది, కానీ డైరెక్ట్గా యూట్యూబ్కి రీడైరెక్ట్ అవ్వదు. అలా కాకుండా వాట్సాప్ ద్వారా మన యూట్యూబ్ లింక్ని ఫేస్బుక్ స్టోరీలో డైరెక్ట్గా రీడైరెక్ట్ అయ్యేలాగా యూట్యూబ్కి మనం చేసుకోవచ్చు. దానికి 3 స్టెప్స్ ఉన్నాయి, అది ఎలానో చూపిస్తాను, రండి. వెల్కమ్ టు ఆష్కాస్ లైవ్లీనెస్ట్. స్టెప్ నెంబర్ 1, ఫేస్బుక్ అకౌంట్లో మనం యూస్ చేసే వాట్సాప్ నెంబర్ని అప్డేట్ చేయాలి. ఇందుకోసం సెట్టింగ్స్ అండ్ ప్రైవసీకి వెళ్ళి అక్కడ సెట్టింగ్స్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మనం యూస్ చేసే వాట్సాప్ నెంబర్ని అక్కడే మనం అప్డేట్ చేయాలి. వన్స్ ఫోన్ నెంబర్ అప్డేట్ చేశాక మన ఫోన్ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని అక్కడ ఇచ్చి కన్ఫర్మ్ చేశాక ఒక టెస్ట్ మెసేజ్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేసేయడమే. ఈ ఫోన్ నెంబర్ మనం పబ్లిక్గా ఉంచాలా, లేదా మన ఫ్రెండ్స్కి మాత్రమే కనిపించేలాగా ఉంచాలా, లేదా మనం మాత్రమే కనిపిస్తే చాలా అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ నెంబర్ 2, వన్స్ ఫేస్బుక్లో ఫోన్ నెంబర్ అప్డేట్ చేశాక ఇప్పుడు మనం ఏ యూట్యూబ్ వీడియోని అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని ఓపెన్ చేసి కింద షేర్ బటన్ని క్లిక్ చేయాలి. అక్కడ కాపీ లింక్ ఆప్షన్ని క్లిక్ చేసి వన్స్ లింక్ కాపీ అయ్యాక ఆ లింక్ని మనం వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేయాలి. ఇంకా స్టెప్ నెంబర్ 3, వన్స్ వాట్సాప్లో వీడియో లింక్ అన్నది పోస్ట్ చేశాక ఇలా షేర్ టు ఫేస్బుక్ స్టోరీ అనే ఆప్షన్ని అది అడుగుతుంది. దాన్ని క్లిక్ చేశాక కింద షేర్ నౌ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. అలా చేస్తే మన వీడియో అన్నది ఫేస్బుక్ స్టోరీలో పోస్ట్ అయిపోతుంది. యూట్యూబ్ లింక్ ఏదైతే మనం వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేస్తామో దాన్ని క్లిక్ చేసినప్పుడు అది డైరెక్ట్గా మనకి యూట్యూబ్కి రీడైరెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఈ లింక్ ఇప్పుడు ఫేస్బుక్లో ఏదైతే పోస్ట్ అయి ఉంటుందో అది కూడా మనం క్లిక్ చేసిన వెంటనే యూట్యూబ్కి రీడైరెక్ట్ చేసేస్తుంది. ఇదే విధంగా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ని కూడా వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ స్టోరీస్లోకి పోస్ట్ చేసుకోవచ్చు. ఏ వీడియోనైతే మనం పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో ఒక కాపీ లింక్ని క్లిక్ చేసి వన్స్ ఆ లింక్ కాపీ అయ్యాక ఆ లింక్ని వాట్సాప్లో పోస్ట్ చేయడమే. అలా వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేసినటువంటి వీడియో లింక్ని ఫేస్బుక్ స్టోరీకి షేర్ చేయడమే. దట్స్ ఇట్. చాలా సింపుల్గా ఉంది కదా. చూసారు కదా సింపుల్ స్టెప్స్తో ఎలా మన వీడియోస్ని ఫేస్బుక్ స్టోరీలో పోస్ట్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు ఎంతగానో యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని నాతో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.